ప్రయాణం చేసుకుందని చెప్తారు. చెప్పండి కదా, సరేనా? కరెక్ట్. నమస్కారం, నా పేరు ఉప్పులాంజనీ ప్రసాద్. ఆల్ ఇండియా లోకల్ గవర్నమెంట్స్ తెలంగాణకి స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న గత 6 సంవత్సరాల నుంచి అంతటి అన్నయ్యగౌడ్ గారు, ఉమ్మడి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం కన్వీనర్ ఉండి పనిచేసిన గతంలో, ప్రస్తుతానికి ఆల్ ఇండియా నేషనల్ కౌన్సిల్ మెంబర్గా మా అలిగి అసోసియేషన్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ ఇండియా స్థానిక ప్రభుత్వాల సమాఖ్య నేషనల్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా అలిగి అసోసియేషన్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ ఇండియా స్థానిక ప్రభుత్వాల సమాఖ్య జిల్లా అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీమతి తాటిపర్తి శోభారాణి గారిని పేడపల్లి మండలం బతుకపల్లి గ్రామ సర్పంచ్గా వారు పనిచేస్తారు. వారి నియామకం జరిగింది, వారికి ఉత్తర్వులు కూడా ఇంతకుముందే అందజేశాము. ఇటు నియామకానికి సంబంధించి శోభక్క గారు స్థానికంగా గతంలో జేపీటీసీగా మహిళా సమస్యల పట్ల స్థానిక ప్రభుత్వాలు జిల్లా పరిషత్తులో పంచాయతీరాజ్ వ్యవస్థలో మంచి పట్టు కలిగి సమస్యల అవగాహనతో గతంలోపట పంచాయతీరాజ్ రంగం లోపల పనిచేసి ఉన్నారు. కాబట్టి వారి సేవలను వారి జిల్లా లోకల్ గవర్నెన్స్కి స్థానిక ప్రభుత్వాల సమస్యలకి బలోపేతానికై వారి నియామకం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు స్ట్రెంగ్తెన్ కోసం రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మా నిధులు, నియామకాలు, వీటి అన్నిటి కూడా చట్టబద్ధంగా రావాల్సిన అంశాలన్నీ కూడా సంఘటిత స్థానిక సంస్థల ప్రజాప్రతిలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పోరాటానికై ఒక సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ఆశాభావంతో శ్రీమతి శోభారాణి గారు పనిచేస్తున్న కోరుకుంటూ ఈ అవకాశాన్ని మేము ఈ గౌరవనీయులు మా ఆల్ ఇండియా మా ప్రెసిడెంట్ గారికి మా బాడీ కూడా వారి ఆమోదం మేరకు శ్రీమతి శోభారాణి గారిని ఈరోజు నియామకం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఈ 2వ టర్మ్ కొత్త యాక్ట్ 2018 సెప్టెంబర్ యాక్ట్ పంచాయత్ యాక్ట్ ఏర్పడి 2019 ఫిబ్రవరి 2 నుంచి ఎలక్షన్ తర్వాత గౌరవ సర్పంచ్ అంతా కూడా ఓ తీసుకొని మేము వర్క్ స్టార్ట్ చేసినాం. మాకు ఆల్రెడీ లేట్గా చెక్ ఓవర్ ఇచ్చారు, సరే యాక్ట్ ప్రకారం జాయింట్ చెక్ ఓవర్ ఇచ్చారు. ఇవన్నీ దాటుకుంటూ పోతే ఇప్పుడు ఇప్పటివరకు 30 రోజుల ప్రణాళిక, ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా అందరూ పనిచేసేది స్థానిక గ్రామీణ అవసరాల కోసం. కాబట్టి ముఖ్యంగా సర్పంచ్లో మేము నాన్ పొలిటికల్ ఒక ఎజెండా, ఒక సర్పంచ్ క్రెడిట్ తోటి మేము పార్టీ రహితంగా మేమంతా గ్రామ పంచాయతీల అభివృద్ధి, గ్రామాల సమస్యలు, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకై మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఈ క్రమం లోపల గ్రామ పంచాయతీలు ఒక సర్పంచ్ అనగానే సర్పంచ్ ఓన్ ప్రాబ్లం కాదు, సర్పంచ్ సొంత అది కాదు. సర్పంచ్ ప్రాబ్లం ఎదుర్కొండు అంటే ఇప్పుడు జిల్లా పరిషత్ కలెక్టర్ ఎదుర్కొంటే జిల్లా అంతా, ముఖ్యమంత్రి కొంటే రాష్ట్రం అంతా. అట్లే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి ముఖ్యమంత్రి కొత్తపూడి సర్పంచ్ గారు అనేక సమస్యల మీద నిత్యం మనం గ్రామీణ ప్రాంతంలో కూడా మనకు పొద్దున్న లేచి నుండి సాయంత్రం వరకు మనకు డిఫరెంట్ అంశాలు, ఊరికొక సమస్య ఉంటుంది, ఒక ఊళ్ళో ఉన్న సమస్య ఇంకో ఉంటుంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్ 40% బడ్జెట్ అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీ ప్రకటించారు 40% గ్రామ పంచాయతీలకు నేరుగా బడ్జెట్ అని చెప్పి, కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు. గతంలో చెప్పుకుంటూ పోతే గ్రామజ్యోతి రాలేదు, ఎన్ని స్కీమ్లు వచ్చినా కూడా
పంచాయతీలో ఒక రూపాయి కూడా నయా పైస కూడా జమ చేయలేదు. 339 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేస్తున్న ఇంత రాలేదు. కేవలం 14th ఫైనాన్స్ ఎస్ఎఫ్సి తప్ప స్థానికంగా ఉన్న మా లోకల్ సెస్ లోకల్ సంబంధించి ఆయా రకరకాల ఇంటి పన్నులు నల్ల పన్నులు ఇవి కాకుండా మాకు ఎలాంటివి కూడా పర్ క్యాప్ రాలేదు. పెండింగ్ గ్రాంట్స్ అనేక, ఇప్పుడు గ్రానైట్ గ్రాంట్ రావాలి, అనేక సుంకాలు రావాలి, పెండింగ్ గ్రాంట్ ఎన్నో ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ రావాలి, శాండ్ది రావాలి, సుమారు 1000 కోట్లు ఉమ్మడి జిల్లాకి రావాలి. గ్రానైట్ సుంకం అన్ని అన్ని గ్రామ పంచాయతీలకి సుమారు 1000 కోట్లు రావాలి గత 2016-17 వరకే. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే పెండింగ్ గ్రాంట్లన్నీ వెంటనే రిలీజ్ అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 30 రోజుల ప్రణాళికకు సంబంధించి బడ్జెట్ వడ్డీ రిపోర్ట్ల మీదనే ఉంటుంది. ఎంతసేపు రిపోర్ట్ తప్ప బడ్జెట్ చేయలేదు. ఇప్పుడు ఒక పంచాయతీ కార్మికుడు 7500 అని చెప్పింది, సర్పంచ్కి 5000 అంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గౌరవప్రదంగా మాకు ఆత్మగౌరవం, పంచాయతీరాజులో సర్పంచులకు వచ్చింది ఆత్మగౌరవం. ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం వెంటనే పెండింగ్ అంటే నిద్ర చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో పట మేము ఈ అల్గి అసోసియేషన్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ స్థానిక ప్రభుత్వాల సమాఖ్య ఆధ్వర్యంలో పట జిల్లా సదస్సులు, రాష్ట్ర సదస్సులు, తద్వారా మేము ఇక్కడున్న స్థానిక ప్రాబ్లమన్నీ కూడా మేము సీఎం దృష్టికి, ఇక్కడ ఉన్న సంబంధిత మంత్రుల దృష్టికి, హానరేబుల్ కలెక్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ తీసుకెళ్ళి జరుగుతుంది. ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఇబ్బందులకు గురై, ఎక్కడైతే గ్రామ పంచాయతీలకు అనేక సమస్యలు ఉంటే చట్టపరంగా న్యాయపరంగా ఈ అసోసియేషన్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ వెనుకుండి మేము సత్వర న్యాయంకై కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా స్థానిక ప్రభుత్వాల సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుగా శ్రీమతి కాన్పర్తి శోభారాణి గారు పత్రికల్లి సర్పంచ్ గారిని ఈరోజు ఉత్తర్వులు అందజేయడం జరిగింది. ఎందుకంటే శోభారాణి గారు వారి కుటుంబం మొత్తం కూడా ప్రజలకు స్థానిక సంస్థల ప్రభుత్వాలకు జరిగేటువంటి అనుసంధాన సమస్యల మీద అనుకూలమైనటువంటి విశేష కృషి చేసినటువంటి శోభారాణి గారి యొక్క కుటుంబం, ఎందుకంటే సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎంపీపీగా అనేక పదవులు అనుభవించినటువంటి అనుభవాలు ఉన్నటువంటి కుటుంబానికి మరి గుర్తించి ఈరోజు స్థానిక ప్రభుత్వాల జిల్లా జగిత్యాల జిల్లా అధ్యక్షురాలుగా నియమించినటువంటి మా ఉప్పల ఇంజనీ ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షులు గారు, అదేవిధంగా ఆల్ ఇండియా అధ్యక్షులు గారికి కూడా ప్రత్యేకంగా శోభారాణి గారిని గుర్తించి పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు స్థానిక సమస్యలు ఏదైతే భారతదేశంలో అన్ని రాష్ట్రాలను పరిశీలన చేసినట్టయితే భారతదేశంలో జరిగేటువంటి కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మరి ఉత్తరప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాలలో మేము పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అధ్యయనం చేసినప్పుడు అందులో తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఈ 5 సంవత్సరాల నుంచి మరి 1 సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ 6 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మరి స్థానిక ప్రజాప్రతినిధుల మీద కనీసం విధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రావాల్సినటువంటిది ఇప్పటి వరకు ఇవ్వలేదు. మొన్న ఇచ్చినటువంటి నిధులు ఏదైతే 30 రోజులు ప్రణాళిక పెట్టి కొంత భాగం ఇస్తున్నా ఉన్నారు, కానీ ఇప్పటివరకు ఎస్టీఓలలో జమ కాలే. కానీ స్థానికంగా సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, స్థానిక సమస్యల మీద అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నిధులు లేవు, నిధులు కావాలి. ప్రభుత్వం ఏదైతే శానిటేషన్ చేసేటువంటి సిబ్బందికి 8500 రూపాయలు ఇస్తా అని చెప్పి జీవో ఇష్యూ చేశారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు జీవో ఇష్యూ చేయడం కాదు, ఆ ఏదైతే శానిటేషన్ చేసే సిబ్బందికి, పంపు డ్రైవర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మరి సఫాయి సిబ్బంది కానీ, ఆ జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో పెట్టి 40% బడ్జెట్ ఇస్తా అన్నటువంటి ప్రభుత్వము ఆ 40% బడ్జెట్ను కేటాయించి స్థానికంగా జరిగేటువంటి పంచాయతీరాజులో జరిగే మరి సిబ్బందికి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని చెప్పి మేము స్థానిక ప్రభుత్వాల సమాఖ్య నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే స్టేటు ప్రెసిడెంట్ ఏమంటే ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ ఇండియా అలిగి దానికి నన్ను జిల్లా ప్రెసిడెంట్గా నియమించినందుకు
నా ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు. స్థానిక సంస్థలు నిధులు వీధులు ఏదైనా కానీ నేను పోరాటం చేయడానికి ఆల్రెడీ నేను ఒకసారి జడ్పీసీగా వేసిన, ఇప్పుడు కూడా నేను సర్పంచ్గా బాధ్యత నిర్వహిస్తున్నా. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తరఫుకి వెళ్ళి ఏది రావాలన్నా, ఇండియా లెవెల్కి వెళ్ళి అయినా, ఏ దాంట్లో అయినా మహిళా సమస్యల దృష్ట్యా కానీ ఏ దానికైనా కానీ నేను స్పందించి ముందర ఉంటా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.